వచ్చిన మీడియా పెద్దలందరికీ, సన్నిహితులందరికీ, మిత్రులకి, యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, సోషల్ మీడియాలో దీన్ని, ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో తీసుకెళ్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మీ అందరికీ ఈ ప్రెస్ మీట్కి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈ మూడో విడత వారాహి యాత్ర రెండు జిల్లాల కంటే కూడా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కంటే కూడా చాలా అత్యంత అద్భుతంగా ప్రజలు నిరాజనాలు పట్టారు. దీని వెనుక ఉద్దేశం కూడా ఒకటే చూడాల్సింది. ఈ ప్రభుత్వం మీద కోపం, జనసేన గత దాదాపు 10 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న వైన, ఇవన్నీ ప్రజలు మద్దతు కూడగట్టుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ పర్యటన ప్లాన్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి కూడా నాకు ఉత్తరాంధ్ర మీద వ్యక్తిగతంగా చాలా అపారమైన ప్రేమ. దాని కారణం కూడా అపారమైన సహజ సంపదలు ఉన్న నేల ఇది. అలాగే ఇంత అపారమైన సహజ సంపత్తులుండి ఒకవైపు మత్స్యకారులు ఎక్కడం గుజరాత్, తమిళనాడు, మిగతా ప్రాంతాలకి వలస వెళ్ళటం, ఇంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండి, అలాగే ఇన్ని సహజ వనరులుండి ఇక్కడ పొల్యూషన్ను గురయ్యి ప్రజలు ఆరోగ్యాలు కోల్పోవటం, చర్మ వ్యాధుల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడున్న వలసలు వెళ్ళిపోయేస్తారు తప్ప ప్రజలు నిజంగా గ్రామాలు తక్కువ అంటే 10,000-15,000 మంది ఉండే గ్రామాల్లో కూడా మీ తీర ప్రాంతాల్లో చూస్తే, ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో 2,000 మంది ఉంటారు. సో ఓటింగ్ సమయంలోనే వస్తారు. సో ఉత్తర చాలా సందర్భంగా నేను ఆచార్య చలం గారిని కానీ, ఇలా చాలామంది ఆంధ్ర విశ్వవిద్యాలయ మేధావులను కానీ 2016-17లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర దోపిడీ గురించి వాళ్ళు నాకు చెప్పడం, నేను వ్యక్తిగతంగా నేను మొత్తం ఈ పోరాట యాత్రప్పుడు మొత్తం చూశాను. బాక్సైట్ పేరు మీద అని చెప్పి, లాటరైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుకెళ్ళిపోవడం మన అనకాపల్లి జిల్లాలో ఆ రోజు కూడా కొంత నేను చూశాను. నేను అరకు ప్రాంతంలో దాదాపు ఆ బాక్సైట్ కొండని చాలా అద్భుతంగా కనిపించే పర్వత ప్రాంత కొండని బాక్సైట్ కోసం తవ్వడానికి పర్మిషన్ లైసెన్సులు ఇచ్చేస్తుంది ఎలాగా మాకు దాన్ని అడ్డుకోవాలని చెప్పి అక్కడ నాకు అరకులోయలో ఉండే గిరిజనులు మాకు మెమరాండం ఇవ్వటం ఆ రోజున. ఇవన్నీ మాకు ఒకటే నాకు అనిపించింది చాలా రోజుల నుంచి మేము అందరం మాట్లాడుకుని చాలామంది మేధావులతోటి, ఇది తెలంగాణలో ఇట్లాగే 2004 నుంచి, అంతకుముందు దోపిడీ లేదా అంతకుముందు ఈ పర్యావరణ విధ్వంసం లేదంటే ఖచ్చితంగా ఉంది, కానీ ఒక పరిమిత విధానాల్లో ఉండేది కొంత ఉండేది 100%. కానీ అది కిటికీ స్థాయిలో ఓపెన్ చేసే వాళ్ళకి బిల్డింగ్కి వీటి మొత్తానికి అసలు ద్వారబంధాలు లేకుండా దోపిడీ చేయడం ఉన్నాను. ఇదే కోపం ప్రతి చోట తెలంగాణలో ఇదే కారణమైంది. అడుగులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి పర్యావరణానికి సంబంధించి కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, లేదంటే ఈ సహజ వనరుల దోపిడీ కానీ విపరీతంగా పెరిగిపోయింది. అదే క్రమం ఇక్కడ వచ్చింది. ఈ రోజున జగన్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే, సరిగ్గా గుర్తించుకుంటే మీరందరూ, ఎంత కోపం ఉండిందంటే మన ఆంధ్రోళ్ళు ఇక్కడి నుంచి తరిమేసేయాలని అంటానికి కూడా కారణం వైఎస్ జగన్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు దానికి ఆ సమయంలో వాళ్ళందరూ. అందుకనే జగన్ వరంగల్ స్టేషన్లో అడుగు పెడితే విద్యార్థులందరూ, తెలంగాణ విద్యార్థులందరూ రాళ్లతోటి తరిమేశారు అతను అక్కడి నుంచి. అంటే అంత కోపం ఉండింది వీళ్ళందరి మీద. తిరిగి ఈ రోజున ఒక రాజధానికే దిక్కు లేదు అనుకున్నప్పుడు 3 రాజధానులను ప్రకటించి విశాఖకి రావడం అంటే, ఇది నేను ఈరోజు విషయం కాదు, నేను గత పోరాట యాత్ర సమయంలోనే ఇక్కడ మొత్తం తీసుకెళ్తుంటే అప్పుడే చెప్పాను. నాకు దాదాపు 30,000 ఎకరాలు 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తిరిగి వీళ్ళందరూ ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నంత సమయంలో దాదాపు 30,000 ఎకరాలు వీళ్ళు ఇక్కడ కొనేశారు. వీళ్ళు ఇక్కడ వీళ్ళందరూ ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారు అని నాకు ఆ రోజుల్లోనే చెప్పేవాళ్ళు. నాకు 2016-17 కుంటల దగ్గర నుంచి భూములు ఆక్యుపై చేసుకోవడం దాదాపు 30,000 పైచిలకు ఎకరాలు తీసేశారు.
ఈ కంటిన్యూ ఇట్లా కంటిన్యూ అవుతుంటే ఈ రోజున వీళ్ళకి విశాఖపట్నం అనేది ఇక్కడ రాజధానిగా ఉండటం దీని మీద ప్రేమేం కాదు వాళ్ళకి. వాళ్ళు 2004 నుంచి వాళ్ళు కొన్న భూముల్ని వ్యాపారం చేసుకోవడానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం నాయకులు గుప్పిట్లో ఉండరు. ఇక్కడ చాలా చైతన్యం ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర నా కొద్దిమంది నాయకుల చేతుల్లో కొన్ని కొన్ని జిల్లాలు ఇమిడిపోవటం, వారి చేతుల్లో గుప్పిట్లో ఉండిపోవటం, ఏదైనా మాట్లాడదాం అంటే కేసులు పెట్టడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకని వీళ్ళ పెట్టుబడులకు కానీ వీరి అభివృద్ధికి కానీ చాలా చాలా కీలకమైన ప్రాంతంగా మారింది అది. ఎందుకంటే రాయలసీమకి అక్కడ ఏమి అభివృద్ధి చేయడానికి లేదు, ఎందుకంటే అక్కడ ఉంటే బోళ్ళని ఫ్యాక్షన్ గ్రూప్స్ ఉన్నాయి. ఏమి చేద్దామని మనకి కోస్తాలో మిగతా చోటు చేద్దామంటే పశ్చిమ గోదావరి మన గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆల్రెడీ అక్కడ బలమైన నాయకులు ఉన్నారు, చైతన్యంతోనే జనం ఉన్నారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే నాయకులతో పెట్టుకొని స్థానిక నాయకులతో పెట్టుకొని ఉత్తరాంధ్ర ప్రజల్ని దోపిడీ ఉత్తరాంధ్ర వనరులు కానీ దోపిడీ చేస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇది వాళ్ళకి చాలా కీలకంగా తోచింది, ఇది కీలకమైన ఇది నాకు చాలా ఉత్తరాంధ్ర మేధావులు చెప్పింది ఇది. సో ఆ రోజుని చూస్తే మనకి నిన్న వచ్చిన 340 నుంచి 370 పిటిషన్స్ వచ్చినాయి జనవాణి కార్యక్రమంలో. అలాగే ఏ మూలకెళ్ళినా సరే 340 నుంచి 370 పిటిషన్లో సగానికి మాకు ల్యాండ్ దోపిడీ గురయ్యాం, అది 25 గజాల స్థలం నుంచి 200 గజాల స్థలం దగ్గర నుంచి 100 ఎకరాల దాకా మాకు ఎలాగే వీళ్ళు దోచేశారనేది. అలాగే క్రిమినాలిటీ ఎంత పెరిగిపోయింది, నేరాలు ఎంత పెరిగిపోయినాయి. ఒక్క బార్లోనే నిన్న చిన్న ఒక పిటిషన్లో ఒక బార్లోనే సరిగ్గా పేరు గుర్తులే మీకు ఆ డీటెయిల్ మీకు ఇస్తాం మన నాయకులు ఇస్తారు. ఆ బార్లో దాదాపు ఒక్క నెల 2 నెలల రోజుల్లోనే 3 మర్డర్లు జరిగినాయని, అంటే ఎంత చాలా తేలిగ్గా ఏదో చిన్నపాటి అసలు ఏదో అప్పించాడంటే 500 రూపాయలకి ఆ రౌడీ షీట్ రావడం ఇలా వెళ్తా నా 500 ఎప్పుడు ఇస్తావని అనగానే కత్తి తీసుకొచ్చి పీక్కోసారని అది కూడా నేను నా దృష్టికి వచ్చింది అది ఆ పిటిషన్లో ఇచ్చాను. అలాగే నేను 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదు, ఒక సమీక్షలు పెట్టలేదంటే అందరూ నన్ను ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరూ నన్ను విమర్శించారు. అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంతమంది వాళ్ళ నోట్లోంచి వచ్చిన తర్వాత వీళ్ళ నోళ్ళు కట్టుబడ్డాయి. దాంట్లో నా నేను చెప్పిన దానికి మా ఇదిగా ఈరోజు ఫస్ట్ టైం వాళ్ళు అడిగారు కనీసం ఒక్క కేసు అన్న చూపించమన్నారు నా. ఎందుకంటే మీ వాళ్ళు నిజంగా ఆడబిడ్డ పోతే ఎవరికెళ్ళి చెప్పుకుంటారు, పరువు అనుకుంటారు, పరువు మర్యాదలో సమస్య అవుద్ది, ఇంట్లో తిరిగి వస్తే ఏమో తెలియదు. అందుకని తల్లిదండ్రులు కూడా కేసు బుక్ చేసి నాలాంటి వచ్చి మాట్లాడడానికి ప్రైవేట్గా చెప్తారు కానీ ఆన్ రికార్డ్ చెప్పడానికి చాలా భయపడతారు వాళ్ళు. నేను అడిగాను నేను వాళ్ళని మీరు ఏదైనా చెప్తారమ్మా అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తే స్థానికంగా వాళ్ళు చెప్తుందా పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళ పిల్లలకి ఫోన్ ట్రేస్ ఆ కాల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మెంబర్కి వాళ్ళ ఫోన్ నెంబర్కి ట్రేస్ అయింది. దీని మీద అధికారులు మాట్లాడితే వాళ్ళు వచ్చి రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టులో దాన్ని కూడా ఉపసంహరించుకోమంటారండి, పోలీసులు కూడా ఉపసంహరించుకోమంటారని చెప్తున్నారు కొంతమంది, లేదా స్థానికంగా ఉండే వైసీపీ నాయకులు కూడా ఉపసంహరించుకోండి అని.